లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఈ ఉత్పత్తి శాఖలు ఎవరికి తెలియవు? నువ్వు జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చావో లేక మరి దేనికి వచ్చావో నాకు బాగా తెలుసు. వెళ్ళి ఇక్కడి నుంచి. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను అందుకే వచ్చానండి. ఇది మీ ఇల్లని ఇక్కడికి వచ్చేంతవరకు నాకు తెలీదు. ఇప్పుడు తెలుసుకున్నావుగా, వెళ్ళు. నేను వచ్చిన పని అవ్వకుండానే ఎలా వెళ్ళమంటారు? మీ ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పండి. సింగినాదో జీలకర్ర రాసుకో. మీరు అలా మాట్లాడకూడదండి. ఇది గవర్నమెంట్ వాళ్ళు మాకు అప్పచెప్పిన బాధ్యత. మీరు తప్పనిసరిగా కోఆపరేట్ చేయాలి. ఎక్కడికి పరిగెత్తుకొస్తున్నావు? అతనేదో జనాభా లెక్కలు రాసుకోవడానికి వస్తే అతనితో నీకేం పని? వెళ్ళు, వెళ్ళి పని చూడు. చాట్లో బియ్యం పెట్టొచ్చాను, వెళ్ళి రాళ్ళేరు. వెళ్ళమన్నానా? ఇంతకీ నీకేం కావాలంటావు?
మా ఇంట్లో ఉండే వాళ్ళ పేర్లు చెప్పాలంటావు, అంతేగా? రాసుకో. మా వారి పేరు నారాయణరావు. వయసు కూడా చెప్పాలి. ఇంకాసేపు ఉంటే పుట్టు పూర్వోత్తరాలన్నీ అడిగేటట్టున్నావే. పేరుతో పాటు వయసు కూడా చెప్పాలి మేడం. సర్లే రాసుకో. 54. నా పేరు సుశీల. 45. మా పెద్దబ్బాయి పేరు ప్రసాద్. రాసుకో. 32. పళ్ళు కాదు, ఏళ్ళు రాసుకో. నా కోడలి పేరు వాణి. 24. ఇక మా రెండో వాడి పేరు హర్ష. వయసు 27. ఇకపోతే మా ఆఖరి అమ్మాయి మంజుల. 18. ఇక అంతే, తమరు దయచేయచ్చు. అంతేనా? మీ ఇంట్లో ఇంకెవరు లేరా? లేరు. ఎలా ఉంటారు? అధిక ప్రసంగం చేయకుండా చెప్పింది రాసుకున్నావుగా, వెళ్ళు. ఏంటి, వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉండి లోపలికి తొంగి తొంగి చూస్తున్నావు? వచ్చిన పని అయ్యిందిగా, ఇక ఇక్కడి నుంచి వెళ్ళు. మీరు నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయినా సరే, నాకున్న జ్ఞానంతో మీ ఇంట్లో ఉన్న మరో వ్యక్తి పేరు కూడా రాస్తున్నాను. రాసుకో. ఒక్కసారి కాదు, 100 సార్లు రాసుకో. కానీ అది నీ చిట్టాలో ఉంటుందేమో కానీ నా కుటుంబంలో ఉండదు. వెళ్ళవయ్యా, వెళ్ళు. వచ్చేశాడు. జనాభా లెక్కలు, జనాభా లెక్కలు అంటూ ఇటువంటి వాళ్ళ పేర్లు ఆ లెక్కల్లోకి ఎక్కడం కూడా మహాపాపం. పోయినోళ్ల జాబితాల్లో చేరిస్తే అప్పుడు సరిగ్గా ఉంటుంది. ముంబై వెళ్ళాలా? ఇంపాసిబుల్ సార్. నువ్వు వెళ్ళకపోతే ఈ కాంట్రాక్ట్ మనకు రాదు వాణి. అందుకోసం నేను రిస్క్ తీసుకోలేను సార్. ఇంట్లో వాళ్ళకి నేనేం జవాబు చెప్పుకోవాలి? నువ్వు అనుకుంటే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయగలవు. చూడండి సార్, ఇంతకు ముందు కూడా మీరు ఇలాగే చెప్పి నన్ను గెస్ట్ హౌస్కి పంపించారు. అదే పెద్ద ప్రాబ్లం అయింది. ఇంటికి లేటుగా వెళ్ళి అందరికీ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా ముంబైకి వెళ్ళమంటే నో సార్, నా వల్ల కాదు. సార్, మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. డబ్బంటే నాకెంతో ఆశ, నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ ఫ్యామిలీ సైడ్ కూడా చూడాలిగా. ఆఫీసు పని మీద వెళ్లాల్సి వచ్చిందని చెప్పు. నువ్వు వాళ్ళని కన్విన్స్ చేయగలవన్న నమ్మకం నాకు ఉంది వాణి. తీసుకోవాణి.
తీసుకోమంటుంటే సరే సార్, నా పాటలు ఏవో నేనే పడతాను. ఆ వాణి, నువ్వు అక్కడికి వెళ్ళిన వెంటనే ఇంకా నీకు చేరాల్సింది చేరుతుంది. ఆల్ ద బెస్ట్. ఈరోజు ఆఫీస్లో హెవీ వర్క్ సౌమ్య. సౌమ్య, ఏంటి అదలా ఉన్నా? అమ్మేమైనా తిట్టిందా? వాణి, అన్నయ్య, వాణి, ఏమండి? ఈరోజు మా అన్నయ్య ఇంటికి వచ్చాడు. ఏంటి, మీ అన్నయ్య వచ్చాడా? అవునండి. ఎలా వచ్చాడో తెలుసా? ఇది మనీని అనుకుని రాలేదు, ఉద్యోగరీత్యా వచ్చాడు. ఇప్పుడు జనాభా లెక్కలు ఏవో తయారు చేస్తున్నారట కదా, అన్నయ్యకి ఆ పని అప్పచెప్పారట, అందుకోసం వచ్చాడు. అవునా? నిజంగానే తమాషాగా ఉంది. అన్నయ్యని చూడగానే మీ అమ్మగారు అంతెత్తున మండిపడ్డారు. కానీ తను వచ్చిన పని చెప్పాక ఏం మాట్లాడలేకపోయారు. అయ్యో, ప్రకాష్ ఏమనుకున్నాడో అనుకోవడానికి ఏముందిలేండి. మీ అమ్మగారి దగ్గర మాటలు పడ్డం మా వాళ్ళ కొత్తవి కాదు. అన్నయ్య అందుకు పెద్దగా బాధపడలేదు. ఇంకో విషయానికి మాత్రం చాలా బాధపడ్డాడు. ఏ విషయం? మీ ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పండి అని అన్నయ్య అడిగినప్పుడు అత్తయ్య అందరి పేర్లు చెప్పి నా పేరు మాత్రం చెప్పకుండా వదిలేశారు. అందుకు అన్నయ్య ఇంతేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని మళ్ళీ మళ్ళీ రెట్టించి అడిగినా అత్తయ్య నా పేరు మాత్రం చెప్పనే లేదు. అంటే నన్ను ఇంటి మనిషిగా చూడటం లేదని వాడికి బాగా అర్థమైపోయింది. పాపం మనసు చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడండి. సారీ సౌమ్య, జరిగిన దానికి నేను ప్రకాష్కి ఫోన్ చేసి సారీ చెప్తాను. మీరెందుకండి సారీ చెప్పడం? చూద్దాం ఎంతకాలం వీళ్ళు ఇలా నన్ను బహిష్కరిస్తారో చూద్దాం. ఏ రోజుకైనా ఇంట్లో నా స్థానాన్ని నేను దక్కించుకోకుండా పోను. ప్రకాష్ వచ్చినప్పుడు నేను ఉండుంటే ఇలా జరిగేది కాదు. అతను ఉద్యోగరీత్యా వచ్చినా మనం అతన్ని చక్కగా గౌరవించి పంపించుండేవాళ్ళం. కనీసం మాధవి ఉన్నా కూడా ఇంత అవమానంగా మా అమ్మ ప్రవర్తించుండేది కాదు. ప్రకాష్ ఏమనుకున్నాడు? నాకు ఆ టైంలో తనే గుర్తుకొచ్చిందండి. ఇక్కడున్నప్పుడు తను నా మీద ఇంత మాట కూడా పడనిచ్చేది కాదు. అందరికన్నా మాధవి లేని లోటు నిన్నే ఎక్కువగా బాధ పెడుతుందని నాకు బాగా తెలుసు సౌమ్య. ఓ పని చేద్దాం, రేపు మన ఇద్దరం మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దామా? మనవా అక్కడికా? ఏ, వెళ్ళకూడదా? అది నీకు పుట్టినిల్లు, నాకు అత్తవారిల్లు, మనం ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళకూడదని కాదు, అక్కడికి మీరు అల్లుడిగా ఆ ఇంటికి నేను ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళలేదు. నాకు కూడా వెళ్ళాలనుంది, అక్కడ మీ వాళ్ళ గౌరవ మర్యాదలు అందుకోవాలనుంది. వెళదాం సౌమ్య. అలాగేనండి, మీ ఇష్టం.
అది ఇప్పుడు ఓకే. అవును అవునవును, సిగ్గుపడింది చాలు. విషయం ఏమిటో చెప్పండి. వాణి, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. నీకు గుడ్ న్యూస్ వాణి, గుడ్ న్యూస్. ఏంటి, ఇంటికి ఎవరైనా దేవుళ్ళు దేవతలు వచ్చారా? అబ్బా వారెవ్వా, ఏం చెప్పేవాణి. కాకపోతే చిన్న చేంజ్, దేవుళ్ళు దేవతలు ఇక్కడికి రావడం కాదు, మనం అందరం కలిసి దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. అంటే ఏముంది, హర్ష సౌమ్య తప్ప ఇంట్లో మిగతా అందరం కలిసి రేపు ఉదయం శ్రీశైలం గుడికి వెళ్తున్నాం. వాణి నువ్వు షాక్ అయ్యావు కదా, నాకు తెలుసు నువ్వు తప్పకుండా షాక్ అవుతావని. నవ్వింది చాలు. సడన్ గా గుడికి వెళ్లే ప్రోగ్రామ్ ఏంటి? నా కోసం కాదు కాదు, నీకోసం వెళ్తున్నా వాణి. నా కోసమా? అవును వాణి, నీకు కొందరు దృష్టి వల్ల ఏవేవో దోషాలున్నాయట, అందుకని నీ పేరు మీద అర్చన చేయిస్తే మంచిదని మన శాస్త్రి గారు చెప్పారంట. మళ్ళీ ఇదొకట? అవును, అసలు ఈరోజు మా అమ్మా నాన్న తిండి తిప్పలు లేకుండా నీకోసం ఆ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి కనుక్కొచ్చారు. అయినా ఇదంతా నాకు నమ్మకం లేదు. చెప్పండి సార్. హలో వాణి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అయ్యో పర్వాలేదు సార్, విషయం ఏమిటో చెప్పండి. రేపు ఉదయం మనం ముంబైకి వెళ్లాల్సిన ఫ్లైట్ టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. అలాగా సార్? నేను నీకు కార్ పంపిస్తాను, అందులో వచ్చాయి. ఎందుకు సార్, నేనే డైరెక్ట్ గా వచ్చేస్తాను. అది నీకు ప్రాబ్లం అవుతుందేమోనని. నాకేం ప్రాబ్లం లేదు సార్, నేను వచ్చేస్తాను. దెన్ ఓకే, నేను నీకోసం ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తుంటాను, త్వరగా వచ్చేయి. ఓకే సార్, గుడ్ నైట్ సార్. ఏమండి, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. రేపు ఉదయం నేను ఆఫీస్ పని మీద ముంబై వెళ్తున్నాను. ముంబయా? అక్కడ హెడ్ ఆఫీస్లో ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది, ఓ 2-3 రోజులు అక్కడే ఉండాల్సి ఉంటుంది. వాణి ఏంటి నువ్వనేది, నువ్వొక్కదానిదే ముంబై వెళ్ళడం కాకుండా అక్కడ 2-3 రోజులు ఉంటావా? ఎలా ఉంటావు? ఎలా ఉండడం ఏమిటి, నేను వెళ్తానంది ఏ అడవులకో లేక మనుషులు లేని ఏ దీవులకో కాదు. ముంబై పెద్ద సిటీ, అక్కడ మా కంపెనీ తాలూకు గెస్ట్ హౌస్లు బోలుడున్నాయి, నా అకామిడేషన్ వగేరా అన్నీ వాళ్ళే చూసుకుంటారు. అయితే మాత్రం నువ్వంత దూరం వెళ్ళటం అవసరం అంటావా? వద్దులేవాణి, కుదరదని చెప్పే. నేను మీ పర్మిషన్ అడగడానికి విషయం చెప్పలేదు, నేను ఇలా వెళ్తున్నానని మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. అది కాదు వాణి, నేను వెళ్తాను, వెళ్ళి తీరుతాను. అది కాదు వాణి, రేపు నీతో కలిసి గుడికి వెళ్ళాలని అమ్మ నాన్న నేను మేమంతా ఎంతో ఆశతో ఉంటే నువ్వు ఇలా సడన్ గా. అందుకని ఎప్పుడు మీ అందరినీ అతుక్కొని ఇక్కడ ఉండిపోమంటారా? అలా ఉంటే మన లైఫ్ లో ఎదిగేది ఇప్పుడు, నాకున్న కలలన్నీ తీరేది ఇప్పుడు. పోనీ,
నేను గుడికి వెళ్ళకుండా నేను నీతో పాటు రానా? మీరొస్తారా? ఎందుకు దొండగా? నేను వెళ్తానన్నది హరిమున్ కాదండి, ఆఫీస్ పని మీద వెళ్తానన్నాను. అక్కడ నేను ఎంతో బిజీగా ఉంటాను, అక్కడికి మీరొచ్చి ఏం చేస్తారు? నీకు తోడుగా నీ పక్కనే ఉండి నీ మంచి చెడ్డ చూస్తాను. నన్ను అలా చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు, కాకపోతే నా పని చేయడానికి నాకు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. అయినా ఇలా వెళ్ళడం నాకేం కొత్త కాదు, నా ఉద్యోగం అలాంటిది. పిఆర్ఓ, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్. కాబట్టి ఎక్కడెక్కడికో వెళ్లాల్సి ఉంటుంది, ఎవరినెవరినో కలవాల్సి ఉంటుంది. ఇవన్నీ నాకు అలవాటేనండి. కావచ్చు, కానీ మాకు కొత్త కదా.